గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకు తమ భూములను ఇవ్వమని హనుమకొండ జిల్లా రైతులు అంటున్నారు. అధికారులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అభివృద్ధి పేరుతో పచ్చని భూములను లాక్కోవటం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతుల భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయటం, సర్వే చేయటం, నివేదిక ఇవ్వటం పట్ల రైతులు అడిషనల్ కలెక్టర్తో పాటు సమేత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం గట్టకనీపర్తి గ్రామంలో విజయవాడ నుంచి నాగపూర్ వరకు నూతనంగా నిర్మించబోతున్న గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సమేత అధికారులు బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న కలెక్టర్ను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సంబంధిత అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం ఇచ్చేదే లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సంవత్సరానికి 3 పంటలు పండే పచ్చని తమ భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఆత్మహత్య చేశారనేమంటూ అడిషనల్ కలెక్టర్ ముందు మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రైతుల అభిప్రాయాలను విన్న కలెక్టర్ పై అధికారులకు నివేదిక పంపిస్తానని హామీ ఇచ్చారు. అమ్మ చెల్లె చిన్నమ్మ ఏమ తమ్ముడు ఒక్కటే తమ్ముడు, మా భూమి 3 ఎకరాల భూమి రోడ్డులో పోయింది. ఆయన పెళ్లి ముందు రోడ్డులో ఏమి లేదు, ఆయన పెళ్లి పెట్టుకున్నాం, తర్వాత రోడ్డు కొలతలైనాక ఆయన భార్య నేను నా భూమి అంతా రోడ్డుకు పోయిందని ఆమె పుట్టింటికి వెళ్ళిపోతే మా తమ్ముడు చెట్టుకు ఊరేసుకొని మనస్తాపంతో చనిపోయాడు. నేను మా నాన్న అత్తేసిండు, మా అమ్మ నేను ఆయన కేవలం మా తమ్ముడు వెళ్ళి అందరం ఆధారు పడేది. ఇప్పుడు మీరు అవలంబిస్తున్నటువంటి విధానాలకు మేము వ్యతిరేకం. చట్టానికి వ్యతిరేకం కాదు, చట్టంలో రూపొందించబడినటువంటి నియమాలకు మేము వ్యతిరేకం. ఆ నియమాలు అనేటువంటివి మాకు మరణ శాసనంగా ఉంటున్నాయి, పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా మారుతున్నాయి. నేలను నమ్ముకున్నోడు నేలలోనే కలిసిపోతున్నాడు, నేలను అమ్ముకున్నోడు మింగికి ఎగిసిపడుతున్నాడు. ఈ రద్దు మేడం, ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారాలంటే చట్టం మారాలి. చట్టం లేదు అనేది ఫైనల్ గా మీరందరూ చెప్పారు. ఈ విషయాన్ని మరి గతంలో కూడా నేషనల్ హైవే అథారిటీస్ కి తెలియజేశాము. మీ అభ్యంతరాలన్నీ కూడా మరి గతంలో వరంగల్ రూరల్ కు సంబంధించిన అప్పుడుండే ఆర్డీఓ గారు అవన్నీ ఆబ్జెక్షన్స్ కూడా ఎగ్జామిన్ చేసి నేషనల్ హైవే అథారిటీకి పంపించి వారి అభిప్రాయం ప్రకారమే మేము ప్రాసెస్ చేయడం అనేది, ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ అధికారి ప్రాసెస్ చేయడం అనేది జరిగింది. సరే, అయినా కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఈ సమావేశంలో మీరు తెలిపిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి